లేక ప్రేమించడానికైనా చూడండి తలరాతులో అందరికి అన్ని రాసుంటాయి కాకపోతే మనం అర్థం చేసుకోవాలి ఎగ్జాంపుల్ కి నన్ను చూడండి మీరు ఒంటరిగా ఉన్నారు నేను కూడా ఈ ఇంట్లో ఒంటరిగా ఉన్నాను మనమిద్దరం కలిసిపోయామంటే ప్రాబ్లం సాల్వ్ అయితే నీకు అంత టైం ఉందా ఆ దేవుడు టైం తప్ప ఇంకేం ఇచ్చాడు అలాగా నిజంగానా అందంగా ఉన్నానా ఏం చెప్పను మీరు ఇంత అందంగా ఉన్నప్పుడు మీ స్మైల్ ని నా మనసులోనే పెట్టుకోవాలనుంది అవునా మహాశయ ఇంకెందుకు ఆలస్యం మరి ఈ మాసం కూడా ఇవ్వలేదు ఇంకా ఎన్ని రోజులని చూడాలి సారీ సర్ పాండమిక్ వల్ల మా కంపెనీలో బాగా లాస్ అయ్యింది సర్ అందుకే మా పేమెంట్లు కూడా బాగా హోల్డ్ అయిపోయింది సర్ నెక్స్ట్ టైం నాకు పేమెంట్ వచ్చేస్తుంది సర్ వెంటనే మీకు పే చేసేస్తాను సరే ఈసారి ఒప్పుకుంటున్నాను నీకు తెలుసు కదా నేను అకౌంట్ పేమెంట్ తీసుకోనని అందుకని నేను ఎవరినైనా పంపుతాను నువ్వు వాళ్ళకి ఇచ్చేయి ఓకే సర్ నేను మీకు ఇచ్చేస్తాను ఓకే చెప్పండి నా పేరు మిస్సెస్ శర్మ మిస్సెస్ శర్మ ఇంతకు ముందు మనం కలుసుకున్నామా ఏంటి మనం ఎప్పుడూ కలవలేదు కానీ ఎప్పుడో కలిసినట్టుంది అరే భయపడకండి మీ ల్యాండ్ ఓనర్ ఉన్నారు కదా రాజేంద్ర శర్మ నేను ఆయన భార్యని ఓ ఐఎమ్ వెరీ సారీ అండి నిజానికి ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు కదా అందుకే గుర్తుపట్టలేకపోయాను రండి లోపలికి రండి ఇది మీలే కదా ఓ షిట్ అంటే నిన్న నా ఫ్రెండ్స్ వచ్చారు అందుకే మీరు కూర్చోండి ఏం పర్వాలేదు మేడం ఒక్క నిమిషం నీళ్ళు తీసుకొస్తాను యాక్చువల్గా పాలు లేవు లేకపోతే టీ పెట్టి ఇచ్చేవాడిని మేడం అరే ఇంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు అరే అలా అంటారంటే మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత మేడం ఒక్క నిమిషం నేను కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను శర్మ మేడం సారీ మేడం నిన్న ఫ్రెండ్స్ వచ్చారు కదా ఉన్న కూల్ డ్రింక్స్ ఖాళీ అయిపోయింది అంటే ఇప్పుడు ఆర్డర్ చేయమంటారా ఇట్స్ ఓకే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ మర్యాదలన్నీ తర్వాత చూసుకోవచ్చు నేను ఇక్కడికి రెంట్ తీసుకోవడానికి వచ్చాను నాకు తెలుసు ఇంకా నెల పూర్తవలేదని కానీ ఇటువైపుగా వెళ్తున్నాను కాబట్టి అడిగి వెళ్దామని వచ్చాను అరే ఇట్స్ ఓకే నేను ఇవ్వాలి కదా ఈ వారమైనా సరే వచ్చే వారమైనా సరే మిస్టర్ శర్మ ఫామ్ హౌస్ కు వెళ్లారు 3 వారాల దాకా రారు ఇక పనులన్నీ నేనే చూసుకోవాలి పర్వాలేదు కనీసం ఇలాగైనా కలుసుకునే అవకాశం దొరికింది హా మిస్టర్ శర్మ గారు ఊర్లో లేకపోవటం వల్ల నేను బయటికి రావాల్సి వచ్చింది హా ఇదిగోండి హా సారీ మేడం ఇల్లు మొత్తం చంద్రవంద్రగా ఉంది అంటే మీరు వస్తారని నాకు తెలియదు కదా ఇట్స్ ఓకే ఏం పర్వాలేదు బ్యాచిలర్స్ ఇల్లు ఇలా కాకపోతే ఇంకెలా ఉంటుంది అంటే చెప్పాలనిపిస్తుంది పర్వాలేదు ఎందుకు హరి ఏంటో చెప్పు మనసులో ఉన్న మాట చెప్పేయాలి యాక్చువల్గా మిమ్మల్ని చూడగానే నా మనసులో ఒకటి అనిపించింది అదే మేడం చెప్తా అనుకున్నా మనసులో ఉన్న మాట మాటలతో కాదు కళ్ళతో చెప్పాలి
మనసులో ఉన్న మాట నోటిదాకొచ్చింది కాబట్టి ఇంకా సిగ్గుపడకుండా చెప్పేయాలి. నేను శర్మ గారితో ఏం చెప్పనలే. గాడ్ ప్రామిస్. యాక్చువల్గా మేడం, నేను ఏం చెప్దాం అనుకున్నానంటే మీరు నిజంగానే శర్మ సార్కి. ఏంటి, మీరు నిజంగానే శర్మ సార్ వైఫ్ అండి? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ప్రేమలన్నీ త్యాగం చేయాల్సి వస్తుంది. అందుకే ప్రేమకి బలవంతంగా చేసుకోవడానికి ఎటువంటి తేడా లేదు. నాకు కూడా కొంచెం విచిత్రంగానే అనిపించింది. అంటే శర్మ సార్ ఎక్కడ, మీరెక్కడ మేడం? తప్పుగా అనుకోకండి. ఇట్స్ ఓకే. అప్పుడప్పుడు అదృష్టం చాలా లేటుగా తలుపు తడుతుంది. కానీ మీరు తలుపు వేసుకొని కూర్చోండి, ఎందుకంటే నేనిప్పుడు బయలుదేరుతున్నాను. మేడం గారు, నా హృదయం ఒక తలుపులు ఎప్పుడు మీకోసం తెరిచే ఉంటాయి. మీరు మీ మనసులో ఉన్న కిటికీని ఓపెన్ చేసి మాట్లాడితే చాలు, మీ ముందొచ్చి వాలిపోతాను మేడం. అరే మీరా, రండి కూర్చోండి. ఈరోజు మర్యాదలు ఏం చేయవా ఏంటి? మేడం, మీరు ఆర్డర్ చేస్తే చాలు, మీకు కావాల్సింది మీకు దొరుకుతుంది. వావ్, ఆశ్చర్యంగా ఉంది, ఇంత క్లీన్గా ఉంది. అంటే మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నాకేమనిపించిందంటే మీలాగే నా ఇల్లు కూడా మిలమెలా మెరిసిపోవాలి అని. నీకెలా తెలుసు నేను వస్తున్నానని? నాకు ఖచ్చితంగా తెలుసు మేడం, మీరు తప్పకుండా వస్తారు అని. నేను అద్దెచ్చినప్పుడు 2000 ఎక్స్ట్రా ఇచ్చాను మేడం. మీకు నిజాయితీ ఎక్కువ, నా మనసు చెప్పింది మీరు ఖచ్చితంగా వస్తారు అని. ఎంత తెలివి, మనసు మైండ్ ఒకేసారా? మేడం, నా మనసు చాలా పెద్దది కానీ లోపల ఖాళీగా ఉంది మేడం. ఎందుకని? ఇప్పటివరకు మీలాంటి బాస్ దొరకలేదు కదా. నాలాగే ఎందుకని? అంటే నచ్చడానికి రీజన్ కావాలా ఏంటి? అంటే నేను నీకు నచ్చానా? నిజం చెప్పమంటారా లేక అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్పు. నిజం చెప్పటానికి క్యాట్ చేయాలా ఏంటి? మీ అందంతో నన్ను ఖైదీ చేసేశారు మేడం. ఓహో, డైరెక్ట్గా ఫ్లౌట్ చేస్తున్నావా? మర్చిపోకు, నేను నీ హౌస్ ఓనర్ వైఫ్ని. ఇదే నాకు చాలా బాధేస్తుంది. మీ మగవాళ్ళున్నారే, హిట్టే మీ మనసును పారేసుకుంటారు. ఆడవాళ్ళు మాత్రం తక్కువ ఏంటి, ఒక్కసారికే మీ వలలో మమ్మల్ని బాగా ఇరికించేస్తారు కదా. నువ్వు మాటలు బాగా చెప్తున్నావు. అరే ఏంటో తెలియట్లేదు, మిమ్మల్ని చూడగానే ఫ్లోలో. మీరు రోజంతా ఏం చేస్తారండి? రోజు ఇక్కడికి వచ్చేయండి, టైంపాస్ చేద్దాం. ఏం లేదు, ఊరికే. అరే చూడ్డానికి అదోలా ఉన్నారు, ఏమైందండి? నేను ఏదైనా తప్పుగా చెప్పానండి? నీకు అర్థం కాదులే. అరే చెప్పండి, ఇప్పుడు మనం ఇద్దరం ఫ్రెండ్సే కదా. ఇక మీదట శర్మ గారిని, ఇంటి బాధ్యతని నేను చూసుకోలేను. ఆయనకి సేవలు చేసి చేసి అలసిపోయాను. కొన్ని రోజుల్లో ఆయన చనిపోతారు, ఆ తర్వాత ఈ ఇంట్లో నేను ఒంటరిగా ఉండాలి. అరే నేనున్నాను కదండి, అదే మీ టెనెంట్ని. ఈ ఇల్లు నా పేరు మీదే ఉంది, కానీ ఈ ఇంట్లో నాకంటూ ఏ ఒక్క వస్తువు లేదు. కనీసం ఆడుకుందాం అన్నా కూడా ఏ బొమ్మ లేదు. ఆడాలన్నా పాడాలన్నా లేక ప్రేమించటానికైనా. చూడండి, తలరాతులో అందరికీ అన్నీ రాసుంటాయి, కాకపోతే మనం అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి నన్ను చూడండి, మీరు ఒంటరిగా ఉన్నారు, నేను కూడా ఈ ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. మనమిద్దరం కలిసిపోయామంటే ప్రాబ్లం సాల్వ్. అయితే నీకంత టైం ఉందా? ఆ దేవుడు టైం తప్ప ఇంకేమిచ్చాడు? ఇన్నాళ్ళు టైం వేస్ట్ చేశాను, ఇప్పుడు మీతో కలిసి టైం స్పెండ్ చేస్తాను. సరే ముందు నవ్వండి, మీరు నవ్వితే చూడడానికి చాలా బాగుంటారు. అలాగా? నిజంగానా? అందంగా ఉన్నానా? ఏం చెప్పను, మీరు ఇంత అందంగా ఉన్నప్పుడు మీ స్మైల్ని నా మనసులోనే పెట్టుకోవాలనుంది. అవునా మహాశయ, ఇంకెందుకు ఆలస్యం మరి?
ఈ ఇల్లు నా పేరు మీద ఉంది కానీ ఈ ఇంట్లో నాకంటూ ఏ ఒక్క వస్తువు లేదు ఈ ఇల్లు నా పేరు మీద ఉంది కానీ ఈ ఇంట్లో నాకంటూ ఏ ఒక్క వస్తువు లేదు ఈ ఇల్లు నా పేరు మీద ఉంది కానీ ఈ ఇంట్లో నాకంటూ ఏ ఒక్క వస్తువు లేదు ना प्लान प्रकारं तन नी नवलो इरिकिंची ये इंटी ने ना पेर की मार्चेस कुंटे अवुन रोय अम्मा ने गाढ़ंगा प्रेमिस्तोंदे इंके उंदे इंतवरकु चाला मंदी मनसुल्नि कोल्लगोट्टाव वाळ्ळंदरु निन्नु मोसं चेसारा एंटी आ इदि सरिगा उंटुंदि तन दग्गर नुंचि संतकं तीसुकुनि ई इंटिनि अम्मा इच्चां तर्वात 5 ఏళ్ళకి खर्चुलकि डब्बुलु वच्चेस्तायि वाव मंचि आलोचन ऐडिया अद्रिपोयिंदि दीनिकंटे मंचि लाटरी असलु नाकु रादु కలలు కంటూనే ఉంటావా లేక అసలు జీవితానికి వస్తావా అరే నేను నీ గురించి కలగంటున్నాను అలాగా కొంప తీసి ఇది కల కాదుగా అన్నట్టు లోపలికి ఎలా వచ్చావ్ ఓహో నిన్ను మర్చిపోయాను మీరు ఈ ఇంటికి ఓనర్ కదా సో మాస్టర్ కి మీ దగ్గరే ఉండుంటుంది తీసుకో ఒక్కసారి రుచి చూడు ఆదర్ కొట్టేస్తాను थैंक यू सो मच माया जीवता कलगा मार्चेसा निजं चपना कलला क्रेडिट मोत्तम शर्मा सार की अतनु 3 నెలల फाम हाउस की वेलकुंडा उंडुंटे असलु मनमिद्दरं कलिसे वाळ्ळमे कादु चाला मंचिवाडिवि ईटी इप्पुडु नाकु पुल्लगा उंदि ఎందుకు నీ ముందలాగే ఉంటుంది నువ్వు ఎంతగా ఎలా పగడగలుగుతున్నావు నువ్వు అంత అందంగా ఉన్నావు మరి దగ్గరికి రా నేను నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి చెప్పు అంటే నీ గురించి నేను నా గురించి నువ్వు అర్థం చేసుకున్నావు నేనేం అనుకుంటున్నానంటే మన బంధానికి పేరు పెడితే బాగుంటుంది अम्मायिने నాకు మీ అబ్బాయి అంటే చాలా ఇష్టం నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నాను అని రాస్తాను అయితే నాకు కూడా ఒక పేజీవు నేను మా ఇంట్లో వాళ్ళకి లెటర్ రాస్తాను మొదటి పెళ్లి నాకు బలవంతంగా చేశారు ఇప్పుడు నా ఇష్ట ప్రకారం చేసుకుంటానంటాను ఇంకా ఇదిగోండి ఈ రాజకుమారి అంగీకరణ పత్రం థాంక్యూ మాయా ఇప్పుడు నువ్వు అడిగినట్టుగానే ఇదిగోండి మేడం మీ రాజకుమారి యొక్క సైన్ థాంక్యూ లవ్ యు మాయా నేను బాగా కష్టపడి దీన్ని మోసం చేసి ఈ ఇంటిని నా పేరుకి మార్చుకుంటే పెద్ద లాటరీ తగిలినట్టు కోటి జన్మలకైనా కోరేదొకటే నాలో సగమై ఎప్పుడు నేనుండాలి సరే గాని సినిమా పాటలు పాడుతూనే ఉంటావా లేక అంటే నీ అందమైన మొహానికి ముందు కవితలు కూడా చాలా చిన్నవి అలాగా అయితే వినిపించు బై ది వే థాంక్యూ సో మచ్ మాయా ఫర్ దిస్ కేక్
పొట్టి కేక్ మాత్రమే కాదు ఇంకా నీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను माया रे लेवरा पोदरा माया ये मत लड़ते ना रे सर सर मुझको रे पोदा ये वही सर सर को वागा दो रे रे पूछो वीड़े कदा ये पुड़ चप्पो मर्डर इन दुख चेसे आओ मर्डरा सर मर्डर इंट सर देने को रुच मत लड़ते ना रे तो आगे ना मतलब मैं इंटु वनर ने अन्याय इंगा हत्या चेसे इंद चालका వైగా నటిస్తున్నావా సర్ మీకేమన్నా పిచ్చా ఏం మాట్లాడుతున్నారు నోటికొచ్చింది వాతున్నారు మాయా చెప్పు ఏయ్ ఎవర్నువా నీ పేరేంటి నా పేరు మాయా నేను శర్మ గారి ఇంట్లో పని మనిషిని ఇతన్ని అప్పుడప్పుడు రెంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు చూసేదాన్ని శర్మ గారు నిజంగా చాలా మంచివారు ఈ రోజు నిద్ర లేచేసరికి ఆయన చనిపోయి ఉన్నారు ఏం మాట్లాడుతున్నావ్ సర్ ఇతనే శర్మ గారి వైఫ్ పని మనిషి కాదు సర్ మీరు పొరపడుతున్నారు శర్మ గారిని మర్డర్ చేయడమేంటి సార్ అతను ఫామ్ హౌస్ కెళ్ళి కొన్ని నెలలు అవుతోంది మాయా మాయా నువ్వేం భయపడకు పోలీసులు నిన్ను బెదిరించి నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు సార్ ఇదేమంటున్నారో నాకు తెలియట్లేదు మాయా అరే ఓ చెత్తనాయలా శర్మ గారికి ఏ ఫామ్ హౌస్ లేదు అంతేకాదు ఆయనకు ముందు వెనక ఎవరూ లేరు తనకున్నది ఇవ్వడొక్కటే అర్థమైందా నీకు ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తాను ఇలా చూడు ఇదే నువ్వు చేసిన కుట్ర ఇందులో నీ సైన్ కూడా ఉంది అర్థమైందా ఇప్పుడు నీకు పూర్తిగా వివరంగా చెప్తాను సార్ నాకే తెలుసు సార్ రారా చాలు చాలు పదా నీకు అంత వివరంగా చెప్తాను వాడే చంపాడు సార్ వాడే చంపాడు సార్ వాడే చంపాడు వాడే చంపాడు పాపం శర్మ గారు పాపో రోనిత్ మరి ఈ ఇల్లు ఎలా ఉంది ఇల్లు అయితే చాలా అందంగా ఉంది అయితే మరి డీల్ ఫైనల్ చేసుకుందామా అన్నట్టు ఈ ఇల్లు మీదే అంటారా అవును మరి మీకు ఎలా సొంతమైంది ఏమీ లేదు యజమాని నా మీదున్న ప్రేమతో అంతా నా పేరు మీద రాసేశారు ఇంకా ఆయన చనిపోయారు అయితే డీల్ ఫైనల్ చేద్దామా తప్పకుండా అలాగైతే ఈ అడ్వాన్స్ ముందుగా ఉంచండి బ్యాలెన్స్ అమౌంట్ మీ అకౌంట్లో వేస్తాను అయితే ఈరోజు నుంచి ఈ ఇల్లు నాకే సొంతం కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మేడం అంతా మాయా చేసే మాయా